సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా పండుగ దసరా. దసరా వచ్చిందంటే ప్రతి హీరో ఏదో ఒక ట్రీట్ ఇవ్వాల్సిందే. థియేటర్లోకి వచ్చే వాళ్ళు కొందరైతే రాణి వాళ్ళు కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇస్తారు. అది ఓపెనింగ్ కావచ్చు, లేదంటే స్టిల్, గ్లిమ్స్, టైటిల్, టీజర్, ట్రైలర్ రూపంలో ఏదైనా రావచ్చు. దసరా బరిలో అప్డేట్స్ తో దిగుతున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం. దసరాకు సెట్స్ పై ఉన్న సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తారు. ఒకవేళ మేకింగ్ లో లేకపోతే కొత్త సినిమా ప్రకటిస్తారు. ముందుగా పెద్ద హీరోలను తీసుకుంటే చిరంజీవి విశ్వంభర నుంచి ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, త్రిష సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో తప్ప మరోటి రాలేదు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న విశ్వంభర నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందే. బాలయ్య బాబీ మూవీ సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగే సినిమాల ప్రమోషన్ దసరాతో మొదలవుతుంది. సినిమా పండక్కి చిరంజీవి, విశ్వంభర, బాలకృష్ణ, బాబీ సినిమాలతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కానున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అన్న వర్కింగ్ టైటిల్ తో వెంకీ మూవీ రూపొందుతోంది. దసరా నాడు టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక సంక్రాంతి టార్గెట్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి గ్లిమ్స్ లేదంటే టీజర్ రానుంది. సంక్రాంతికి ఢీ కొడుతున్న సీనియర్స్ బాలకృష్ణ, వెంకటేష్ సెట్ లో కలిశారు. వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. సెట్స్ లోకి అడుగు పెట్టిన బాలయ్య చిత్ర యూనిట్ తో సరదాగా గడిపారు. విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్, గౌతమ్ తిన్ననూరి సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. దసరాకు టైటిల్ తో రానున్నారు. ఇక డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప 2, రాబిన్హుడ్, తండిల్, గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ రావడం గ్యారంటీ. ఇలా ఈసారి దసరా ఏదో ఒక ట్రీట్ తో సందడి చేస్తుంది.